Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బరిబాతల పరువు తీసుకుంటున్న షర్మిల. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గత 2-3 రోజులుగా వైఎస్ జగన్ షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల తగాదాలకు సంబంధించిన విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా ఉంటున్నాయి. అయితే ఇవి కొంతమందికి ఇంపుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటే మరికొంతమందికి మాత్రం చికాకు తెప్పిస్తున్నాయని, ఫ్యామిలీ విషయాలు బజార్లో చర్చకు అవసరమా అని అంటున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో తనపై వస్తున్న ఆరోపణలపై షర్మిల స్పందించారు. వైఎస్ఆర్ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. వైఎస్ అభిమానులకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. ఆస్తులు కావాలనే కోరిక తనకు లేదని, తన బిడ్డలకు ఆస్తులు చెందాలన్న వైఎస్ఆర్ అభిమతం మేరకే ఈ ప్రయత్నం అన్నట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఒక్క విషయంలో వైఎస్ఆర్ ఆశయాలు అభిమతాలు గుర్తుకొచ్చాయా, మరే విషయంలోనూ అవి గుర్తుకు రాలేదా అంటూ వైసీపీ నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే జగన్కు రాసిన లేఖ టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ అవ్వడంపై ఆమె ఓ వివరణ విత్ ప్రామిస్ ఇచ్చారు షర్మిల. ప్రస్తుతం ఇప్పుడు దీనిపై నిప్పుల వర్షాలు కురుస్తున్నాయని తెలుస్తోంది. అవును, జగన్కు నేను లేఖ రాస్తే అది తెలుగుదేశానికి చెందిన హ్యాండిల్లో పోస్ట్ అయితే నాకు ఏం సంబంధం? నేనైతే బైబుల్ మీద ప్రమాణం చేయగలను. నా వరకు నేను కానీ నా మనుషులు కానీ బయట పెట్టలేదని ప్రమాణం చేయగలమని రాసుకొచ్చారు షర్మిల. దీంతో ఆమెపై వైఎస్ అభిమానుల నుంచి, బైబుల్ని నమ్మేవారి నుంచి, సామాన్యుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా చాలామంది జనాలు తాము మాత్రమే తెలివైన వాళ్ళము, తాము ఏమి చెప్పినా జనాలు నమ్ముతారు, తాము దేనినైనా సమర్థించగలం, ఎలాగైనా వంకగలము అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటుంటారు. అయితే వాళ్ళు చూడని లోకం, వాళ్ళకు తెలియని ప్రపంచం చాలా ఉందని, వాళ్ళకంటే చాలా తెలివైన వాళ్ళు చాలామందే ఉంటారని గ్రహించలేకపోతుంటారు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్ షర్మిల విజయమ్మ మధ్య మాత్రమే జరిగిన లేఖల గురించి ఒకరోజు ముందే టీడీపీ సోషల్ మీడియాలో పోస్టర్లు వేసి మరీ చెప్పారంటే వారికి ఈ ముగ్గురులోనే ఒకరు హింట్ ఇచ్చినట్లే కాదా? అనంతరం నేరుగా లేఖే అందించినట్లు కాదా? అంతకుమించి మరో ఆప్షన్ లేదు కదా? ఈ లేఖను టీడీపీకి ఇస్తే జగన్ ఇవ్వాలి, ఇస్తారా? ఇంతకు మించిన అజ్ఞానంతో కూడిన ప్రశ్న మరొకటి ఉండదు. మరి తన కొడుకు కూతురి మధ్య ఆస్తుల తగాదాలు జరుగుతున్నాయి, వాటిని మీరు రాజకీయంగా ఉపయోగించుకోండి బాబు అని విజయమ్మే టీడీపీకి ఇచ్చారా? ఇంతకంటే పనికి మాలిన ప్రశ్న మరొకటి ఉండకపోవచ్చు. టీడీపీ వాళ్ళు స్పై చేశారా? వారికి అంత అవసరం లేదు. మరి ఎవరు ఇచ్చుండొచ్చు? ఈ సమయంలో అన్ని వేళ్లు ఒకవైపే చూపిస్తున్నాయని అంటున్నారు. గత కొంతకాలంగా షర్మిల వ్యవహార శైలి, ఆమె చేస్తున్న రాజకీయాలు, ఆమె చేస్తున్న విమర్శలు, రాష్ట్రంలో సమస్యల విషయంలో ఒకరిని తలుపు చెక్కతో మరొకరిని తమలపాకుతో కొడుతున్న విధానాలు అన్నీ గమనిస్తూ కాస్త చదువుకున్న ఎవరికైనా, కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా ఇది ఎవరి పని అనేది ఇట్టే అర్థమైపోతుంటుంది అని అంటున్నారు నెటిజన్లు, పరిశీలకులు. ఇక ఈ విషయంపై ఏకంగా బైబిల్పైనే ప్రమాణం చేస్తానంటూ ఆమె చెప్పిన మాటలపైన పలువురు మండిపడుతున్నారు. రాజకీయాల కోసమో, ఆస్తుల కోసమో, కక్షల కోసమో కారణం ఏమైనా కానీ ఇలా బైబిల్పై ప్రమాణాలు అని అనడం పైన విమర్శలు చేస్తున్నారు. జగన్కు రాసిన లేఖ టీడీపీ చేతికి ఎలా చేరిందనేది మెడపై తల ఉన్న ఎవరికైనా అర్థమవుతుందని, దానిని కవర్ చేయడం కోసం బైబిల్ని అడ్డుపెట్టుకోవడం క్షమించరాని చర్య అని పలువురు ఫైర్ అవుతున్నారు. దీంతో వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా జరుగుతున్న ఎత్తుగడల్లో షర్మిల పూర్తిగా కూరుకుపోయారని, జగన్ వ్యతిరేక శక్తులన్నింటితోనూ చేతులు కలిపి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటికే గత ఎన్నికలలో ఈ మేరకు సక్సెస్ అయ్యారని, ఇప్పుడు మరింత దిగజారిపోతున్నారని, వైఎస్ఆర్ శత్రువుల చేతిలో ఆమె పావుగా మారని అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఇప్పటికైనా షర్మిల ఏది మంచి ఏది చెడు, ఏది శాశ్వతం మరేది అశాశ్వతం, ఎవరు సొంతవారు ఇంకెవరు పరాయి వారు అనే విషయాలను గ్రహించాలని, అన్నను అభాసుపాలు చేస్తున్నాననే ఆనందంలో తనను తాను పాతాళానికి తొక్కేసుకుంటున్న విషయాలను అర్థం చేసుకోవాలని, వైఎస్ కుటుంబ గౌరవాన్ని కాపాడలేకపోయినా పర్వాలేదు కానీ నాశనం చేయకూడదనే ఆలోచన ఆమెకు కలగాలని అభిమానులు కోరుకుంటున్నారు.